నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతామని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ స్పష్టం చేశారు. నకిలీ కల్తీ విత్తనాలు సర్ఫరా చేసే వారిపై పీడి యాక్ట్ పెడతామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసగించవద్దని, నకిలీలకు సహకరించి కేసుల్లో ఇరుక్కోవద్దని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద నాయక్ అన్నారు. ఐజలో ఎస్పీ రంజన్ రతన్ కుమార్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద నాయక్ ఆధ్వర్యంలో అధికారులు అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని విత్తన డీలర్లు, ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈరోజు గద్వాల జిల్లా ఐజా ప్రాంతంలో ఈ మార్కెట్ యార్డ్లో మేము ఇక్కడ ఉన్నటువంటి డీలర్స్ను అట్లాగే సీడ్ ఆర్గనైజర్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో మా గోవింద్ నాయక్ దేవ గారు, తర్వాత డిఎస్పీ గారు అంతా కూడా ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో తెలియజేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూల్చా తప్పకుండా పాటించాలని అందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు కానీ కల్తీ మందులు కానీ అమ్మినట్టయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం, వాళ్ళ మీద రిపీటెడ్ అఫెండర్స్ మీద వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టడం అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది.